సరిపోతే వేసుకోండి. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించబడింది. అయోధ్యానగరంలో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని ప్రకటించినటువంటి సందర్భంలో అయోధ్య ప్రజలంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో వాళ్ళంతా కూడా రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది, ఈ రాజ్యమంతా కూడా రాముడి పరిపాలన చేస్తాడు అనేటటువంటి ఆనందాలతో మునిగి ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దశరథుడి యొక్క భార్య అయినటువంటి కైక రాముణ్ణి అరణ్యవాసానికి పంపించి నా యొక్క కుమారుడికి పట్టాభిషేకం చేయాలి, ఈ రాజ్యాధికారం నా కుమారుడికి ఇవ్వాలి అని చెప్పి కైక వరం కోరుకుంటుంది. అంత దశరథుడు ముందుగా చెప్పినటువంటి కారణం చేత ఆ కైక మాట కాదలలేక రాముణ్ణి అరణ్యానికి పంపించడం జరుగుతుంది. పితృవాక్య పరిపాలనను అనుసరించి ఎంతో ధర్మాత్ముడు కావున రాముడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని రామాయణం చెప్పినట్టుగా ధర్మనిష్ట కలిగినటువంటి రాముడు ఆ రోజు తండ్రి చెప్పినటువంటి మాటని కాదనకుండా అరణ్యానికి వెళ్ళి అరణ్యవాసాన్ని కొనసాగించాడు. ఎన్నో కష్టాలని అనుభవించాడు. తన భార్య అయినటువంటి సీతని రావణాసురుడు లంకాధీశ్వరుడైనటువంటి రావణాసురుడు తీసుకువెళ్ళి తన యొక్క లంకలో బంధిస్తే ఆ వేదనని ఎన్నో కష్టాలని అనుభవించినటువంటి రాముడు తన యొక్క అరణ్యవాసమంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి తర్వాత మరలా తిరిగి అయోధ్యకి వస్తూ ఉంటే ఆ అయోధ్యానగర ప్రజలంతా కూడా ధర్మం ఇక మరలా 4 పాదాల మీద నిలబడుతుంది. ఎందువల్ల అంటే ధర్మానికి సాక్షాత్తు నిలువెత్తు రూపమైనటువంటి రామచంద్రమూర్తి మరలా అయోధ్యకి వచ్చి మమ్మల్ందరినీ కూడా రాముడు పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ధర్మం మరలా 4 పాదాల మీద నిలబడుతూ ఉంది అని చెప్పి ఆ అయోధ్యానగర ప్రజలంతా కూడా ఆ పట్టాభిషేకాన్ని ఆ రాముడి యొక్క రాకని ఒక మహాపండుగగా వేడుకగా జరుపుకుంటారు. ఆ విధంగా మనం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున చక్కగా సీతారాముల వారికి కళ్యాణం నిర్వహించుకున్నాం. ఇవాళ రోజున రాముడికి అంగరంగ వైభవోపేతంగా మన అందరి జయ జయధ్వానాల మధ్య ఆ రాముడికి పట్టాభిషేకం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ రాముడికి పట్టాభిషేకం జరిగినటువంటి ద్వారా ఈ రాజు కాంప్లెక్స్ బీవీ నగర్ నందు రామాలయం నందు రాముడికి పట్టాభిషేకం జరిగింది. అంటే రాముడికి